అండి, అందరికీ నమస్కారం. నా పేరు కనక దుర్గ. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అందరు బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ఈ రోజుల్లో మనకి కొత్త ఉన్న సమస్య ఏంటంటే అందరికి ఆరోగ్య సమస్య పెద్ద సమస్య అయిపోయింది. అందుకని దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ఇప్పుడు ఈ ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్య హెల్త్ ఫీల్డ్ లో చాలా రకాల ఇవి వచ్చాయి. అందులో ఏంటంటే ఆరోగ్యానికి మనంతట మనం డాక్టర్ చుట్టూ పరిగెత్తకుండా మన దగ్గరే మన ఇంట్లో ఉండి మన ఆరోగ్యాన్ని మనమే బాగు చేసుకోగలిగేటువంటి ఒక పరికరం వచ్చింది, డివైస్. దాన్ని హీలీ అంటారు. అది మన అద్భుతాన్ని సృష్టిస్తుంది. ఇది మా మదర్ యాక్చువల్గా 83 ఇయర్స్ ఓల్డ్ ఆవిడ. ఆవిడేమో ఆల్జమర్ పేషెంట్. అయితే సిన్స్ ఒక 12 ఏళ్ళ నుండి స్టార్టింగ్ లో అసలు ఈ అర్థమైన అక్కడ ఉంటుందని కూడా మాకు ఎవరికి ఫ్యామిలీలో తెలియదు. ఆవిడ సడన్ గా మార్పు వచ్చింది, ఏదేదో మాట్లాడడం, ఇంట్లో వాళ్ళంతా ఏదేదో అనడము, అట్లా చేస్తుంటే ఏంటి ఎప్పుడు లేదు అమ్మ ఎట్లా మాట్లాడుతుందంటే డాక్టర్ గారు తీసుకెళ్తే స్కానింగ్ చేస్తాను అయ్యాక అర్థమర్ తను రికగ్నైజ్ అయింది. సో ఇందులోని భాగంగా చాలా మంది డాక్టర్స్ తీసుకోవడము, ట్రీట్మెంట్ ఇప్పించాము, బట్ పెద్దగా యూజ్ అయితే అలాగే దాన్ని నడుస్తుంది. దానిపైన ఆవిడ పరిస్థితి చాలా అగ్రెసివ్ గా తయారైంది. ఒక 6 మంత్స్ బ్యాక్ చాలా ఎంత అగ్రెసివ్ అంటే ఇంచుమించు 18 అవర్స్ ఆవిడ మాట్లాడుతున్నా, 15 to 18 అవర్స్ కంటిన్యూస్ మాట్లాడము. ఆ తర్వాత ఏమో ఏడుస్తూ ఉండడము, సో పెట్టింది తినకపోవడము, సరిగ్గా మందులో వేసుకోకపోవడము, బయటకు వెళ్ళిపోతూ ఉండడము, ఇట్లాంటి సమస్యల్ని మేము ఫ్యామిలీగా ఫేస్ చేస్తాము. ఈ సిచ్యువేషన్ లో ఏం చేయాలో అర్థం కాకుండా ఇది పరిస్థితిలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ దీక్షిత్ గారి ద్వారా ఈ హీలీ అనే ఒక డివైస్ మన ఇంట్లో మన కూర్చొని మన అన్నిటికీ అన్ని రకాల ఫిజికల్ గా, మెంటల్ గా, ఈవెన్ స్పిరిచువల్ వేలో ఎవరైనా ఎదగాలి అనుకుంటే ఆ విధంగా కూడా మనకు వచ్చేటువంటి ఒక డివైస్ ఉందని తెలిసింది. సో ఆయన ద్వారా మేము ఈ హీలీ వరల్డ్ లోకి వచ్చాము. చందన గారు కలిసి తీసుకొచ్చారు, మా మదర్ని కూడా తీసుకొచ్చి మొత్తం కేసు అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఆవిడ గురించి చెప్పిన తర్వాత ఆవిడే కొన్ని ప్రోగ్రామ్స్ సజెస్ట్ చేసి పెట్టారు. అండ్ అందులో మెయిన్ మెంటల్ బ్యాలెన్స్, మెంటల్ బ్యాలెన్స్ టెస్ట్ అట్లాంటివి పెట్టి ఒక 1 మంత్ రన్ చేసాక మాకు కొద్దిగా చేంజ్ కనిపించింది. ఇంకా నాకు అప్పటిదాకా అంటే ఎన్నో వైద్యాలు ఎంతో ట్రీట్మెంట్ ఇప్పిస్తే కూడా తగ్గలేదు కానీ దీనికి ఏం తగ్గుతుంది అని ఒక ఇది ఉండాలి. తర్వాత అనిపించింది సరేలే ఇన్ని చేసాం కదా లాస్ట్ కూడా ట్రై చేద్దామన్న ఇదితోటి ఇందులో వచ్చాము. అయితే అసలు ఇది హీలీ అంటే ఏంటి, అసలు ఇది ఎట్లా పనిచేస్తుంది ఏం తెలియదు. అదేదో పెద్ద పరికరం ఏమంటున్నా, చిన్న అగ్గిపెట్ట సైజులో ఉంది చూడండి. నేను పెట్టుకొని ఇప్పుడు రన్ అవుతుంది చిన్న పరికరము. దీన్ని ఏంటంటే దీనికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని మనం మొబైల్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. పింక్ యాప్, బ్లూ యాప్ అని ఉంటాయి. అవి డౌన్లోడ్ చేసుకుంటారంట. బ్లూ యాప్ ఏమో డిస్టెన్స్ వాటికి ఉపయోగపడుతుంది. పింక్ యాప్ ఏమో మనం డైరెక్ట్ గా మనకున్న హెల్త్ ఇష్యూస్కి, ప్రోగ్రామ్స్కి, ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోయి మనకి దాన్ని ప్రోగ్రామ్ రన్ చేసుకుంటే మనకి అది పనిచేస్తుంది అన్నమాట. సో నా మా అమ్మగారికి కూడా అట్లాగే ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు నేను అవన్నీ వాళ్ళు ఎట్లా చెప్పారు అవన్నీ ఫాలో అయ్యి అవన్నీ తెలుసుకుంటూ వచ్చాను. చాలా అసలు ఒక దీక్షలాగా ఆవిడకి అవన్నీ నేను చేస్తాను. 1 మంత్ లో నాకు కొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ మేము ప్రోగ్రామ్ చేంజ్ చేసి చక్రాస్ పెట్టమన్నారు. ఆరా చక్రాస్ ఇవన్నీ రన్ చేసి చక్రాస్ పెట్టాకైతే ఇంకా అసలు నేను ఊహించని మాటకు వచ్చిందన్నమాట. అంత అగ్రెసివ్ గా మాట్లాడి చేసే మనిషి చాలా కామ్ అయిపోయి నార్మల్ అయిపోయి తన పని తను చేసుకుని కాలక్షేపం చేసుకుంటారు. అంతకు ముందు నేను హీలీ పెడుతుంటే తీకేసి లాగే పడేస్తాను అనమాట. నాకు భయమే కదా అది ఎక్కడ నుంచి తెలుస్తారని ఆవిడ వెనకాల నుండి ఫాలో అవ్వాలి. అట్లాంటివి అది పెడుతున్నా కూడా ఏమనుకుండా పెట్టించుకొని అలా పెట్టింది తిని ఆవిడ పడుకొని అలా కాలక్షేపం చేసి ఆ మాట్లాడడము, అగ్రెసివ్నెస్, ఏడవడము అవన్నీ తగ్గిపోయింది. సో చాలా అసలు నేను ఊహించలేదన్నమాట ఇంత బాగా పనిచేస్తున్నాను. సో ఇంకా అది విన్న తర్వాత చూసిన తర్వాత అయితే ఇంత అంటే పెద్ద దెబ్బలు తగ్గిన తర్వాత ఇంక అన్నిటికీ పనిచేస్తుందని నాకు కూడా మల్టిపుల్ ఇష్యూస్ ఉండడంతో నేను వాడుతున్నాను.
సెకండ్ థింగ్ ఏంటంటే నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీలో ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ అట్లా ఉంటారు. సో మనము వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ కి మనం బెంగపడిపోయి ఇబ్బంది పడిపోయి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఈ ఒక్క డివైస్ తీసుకున్నామంటే ఫ్యామిలీకి డాక్టర్ మన చేతిలో మన ఇంట్లో ఉంటే లేదా, అందుకోసం ఏది పెట్టుకొని మన వాళ్ళ పర్టికులర్ హెల్త్ ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ మనం ఆ ప్రోగ్రామ్స్ రన్ చేసుకున్నామంటే తప్పకుండా మనం ఆ సమస్య నుంచి బయటపడి హ్యాపీగా ఉండొచ్చు. మనం ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళ ద్వారా మనం కూడా టెన్షన్ పడుతున్నాం, వాళ్ళ గురించి ఏం చేయాలో వాడిపోదు. అక్కడ నుంచి మన డే టు డే లైఫ్ లో కూడా డిస్టర్బెన్సెస్, ఫ్యామిలీ ఎమోషనల్ ఇవన్నీ వస్తాయి. సో ఇది ఒక్కటి ఉందంటే ఇవన్నింటిని మనం దాన్ని బయటకు వచ్చేది వీళ్ళన్ని సమస్యలు. సో నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఫస్ట్ డైరెక్ట్ కొనమని చెప్పట్లేదు, మీ మన ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు లేకపోతే మనం ఎవరి తెలిసిన వెళ్తాం వాళ్ళ దగ్గర ఈజీ ఉంటుంది, వాళ్ళ చేత మీరు కొన్నాళ్ళ ప్రోగ్రామ్స్ పెట్టించుకొని చూసి చెప్పేసుకున్నాక మీరు హీలీ కొనుక్కుంటే ఇప్పుడు మనకి తప్పకుండా అయితే అన్ని విధాలు పెరుగుతుంది. నేను మాత్రం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్స్ టు హీలీ అన్నమాట. థ్యాంక్ యూ.